కర్ణాటక రాజకీయం తండ్రి కొడుకుల మధ్య చిచ్చురేపింది. రాబోయేది హంగంటూ సర్వేలు తేల్చి చెప్పడంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ వైపు ఆశగా చూస్తున్నాయి. పొత్తులు మాటే లేదని పైకి చెబుతున్నా ఇంటర్నల్ గా మాత్రం పొత్తు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. బీజేపీతో జేడీఎస్ దోస్తీ కట్టిందన్న ఆరోపణలపై దేవేగౌడ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అదే జరిగితే కుమారస్వామితో బంధం తెంచుకునేందుకు కూడా వెనకాడేది లేదంటూ తేల్చి చెప్పారు. మరోవైపు ఇదే అదనుగా పెద్ద ఆయన ప్రసన్నం కోసం మోడీ పొగడ్తలు గుప్పించేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటూనే మధ్యలో జేడీఎస్ ను తమ మధ్యలోకి లాగేస్తున్నాయి. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటూ ఊరిస్తూ ఉడికిస్తున్నాయి. కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతానంటూ కుమారస్వామి చెబుతున్నా బీజేపీతో జేడీఎస్ రహస్య ఒప్పందం చేసుకుందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. కర్ణాటకలో రాబోయేది హంగంటూ సర్వేలన్నీ తేల్చి చెప్పేశాయి. జేడీఎస్ కింగ్ మేకర్ అవడం ఖాయమంటూ మెజారిటీ సర్వేల అంచనా. దీంతో కాంగ్రెస్, బీజేపీ ఎవరికి వారు జేడీఎస్ దోస్తీ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే కాంగ్రెస్ మాత్రం జేడీఎస్ ఎన్నికల తర్వాత బీజేపీతో జట్టు కడుతుందని ముందు నుంచి ఆరోపిస్తోంది. బీజేపీకి బి టీం జేడీఎస్ అంటూ ప్రచారం చేస్తోంది. 32 చోట్ల బీజేపీకి అనుకూలంగా జేడీఎస్ డమ్మీ అభ్యర్థుల్లో నిలబెట్టిందనేది కాంగ్రెస్ ఆరోపణ. బీజేపీపై విమర్శలకు పదును పెడుతూనే రహస్య ఒప్పందమంటూ కాంగ్రెస్ చేస్తోన్న ప్రచారంపై జేడీఎస్ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఈ ప్రచారంతో తమకు నష్టం జరగకుండా జాగ్రత్త పడుతోంది. అటు సొంత పార్టీ నేతల్లో కూడా రహస్య ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమవడంతో దేవేగౌడ కుమారుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉంటే కుమారస్వామిని ఇంటి నుంచే వెలివేస్తానంటూ సంచలన ప్రకటన చేశారాయన. ఓవైపు కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మరోవైపు రాహుల్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడంటూ సెటైర్ పేల్చారు. కర్ణాటక లేటెస్ట్ డెవలప్మెంట్స్ ను మోడీ తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. తొలి రోజు ప్రచారంలోనే చమత్కారాలతో ప్రతిపక్షంపై దాడి చేసిన మోడీ జేడీఎస్ విషయంలో మాత్రం శృతిమెత్తని పద్ధతి పాటించారు. దేవేగౌడ మాజీ ప్రధాని అయినా రాహుల్ అతనికి విలువ ఇవ్వడం లేదంటూ విమర్శించిన మోడీ తాను దేవేగౌడకు ఎంతో గౌరవం ఇస్తానన్నారు. అలా దేవేగౌడ తమ వైపు తరుణం చేసుకునేలా ఇప్పటి నుంచే దువ్వడం మొదలుపెట్టేశారు మోడీ.